మొహమ్మద్ ససలం వారి యొక్క ముద్దుల కూతురు ఫాతిమా రదియల్లాహ్ అను వారు. మొహమ్మద్ ససలం వారు చనిపోయిన తర్వాత పరమ పదించిన తర్వాత ఫాతిమా రదియల్లాహ్ అను వారు తన తండ్రి గారిని గుర్తు చేసుకుంటూ తీవ్రంగా అనారోగ్యానికి గురైపోయారు. 6 నెలలు ఆమె మంచంపై ఉన్నారు. అప్పుడు తన భర్త అయినటువంటి అలీ రదియల్లాహ్ అను వారిని పిలిచి అలీ రదియల్లాహ్ అను వారితో అంటున్నారు, ఇక నేను చనిపోయేటటువంటి రోజులు ముందుకు వచ్చేసాయి, కాబట్టి తన భర్తతో ఆమె ఏం కోరుకుంటుందో తెలుసా? ఒక ఇస్లామీయ వనిత ఆమె కోరుకునేటటువంటి విధానం ఏంటో ఒకసారి మీరు పరిశీలించండి. సోదరిమల్లు ఎవరైతే వింటున్నారో వారు ఒకసారి ఆలోచించండి. ఆమె అంటుంది తన భర్తని పిలిచి, నేను ఈ ప్రపంచంలో నేను బ్రతికున్నంత కాలం కూడా ఏ పరాయి పురుషుడు కూడా నన్ను చూడని విధంగా నేను ఆ విధంగా పరదా పాటించాను. నేను బ్రతికి ఉన్నన్ని రోజులు కూడా ఏ పరాయి పురుషుడి యొక్క చెడు చూపు నాపై పడకుండా నేను జాగ్రత్త పడ్డాను. అలాగే నేను చనిపోయిన తర్వాత నా శవపేటికను జనాజాను పగలు కాకుండా రాత్రి తీసుకెళ్ళండి, ఎందుకంటే ఏ పరాయి పురుషుడి యొక్క చెడు దృష్టి నా శవంపై పడకూడదని హజరత్ ఫాతిమా రదియల్లాహ్ అను వారు అన్నారు. ఇది వారి యొక్క సిగ్గు బిడియం, ఇది వారి యొక్క ఈమాన్. మరి ఇలాంటి ఈమాన్, ఇలాంటి సిగ్గుబిడియాలు మన ముస్లిం సమాజం లేకపోవడం ఇది మన దౌర్భాగ్యం తప్ప మరేమీ కాదు. ఈ పరద అనేది లోకుల చూపులు తూటాలైతే బురహ అనేది ఒక బుల్లెట్ ప్రూఫ్ కవచం. కాబట్టి ఈ బురహ అనేది, ఈ పరద అనేది, ఇది ఒక మహిళకు గౌరవాన్ని ప్రసాదిస్తుంది. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరాల హజాబ్లో తెలియచేస్తున్నాడు, అదేమిటంటే వారు పరదా ధరించడం ద్వారా వారు గౌరవించబడతారు. వారి గౌరవం అనేది ఇందులో ఉంది. ఇది తెలుసుకోవడం నిజంగా ఇది ముస్లిం సమాజం యొక్క దౌర్భాగ్యం. మరో విషయం ఏంటంటే ఉమ్మే ఖలాద్ అనేటటువంటి ఒక స్త్రీ మహిళ ఉండేది. తన కొడుకు, తన తనయుడు ఒక యుద్ధంలో షహీద్ అయిపోతాడు. వీర మరణం పొందిన తర్వాత తన కొడుకు యొక్క శవాన్ని వెతుకుతూ ఆమె యుద్ధ మైదానంలో తిరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో కూడా ముఖానికి ఆమె వేసుకున్నటువంటి పరదా తొలగకుండా ఆమె జాగ్రత్త వహిస్తుంటే ఒక సహాబీ యొక్క దృష్టి ఆ యొక్క ఉమ్మే ఖలాద్పై పడి ఆశ్చర్యానికి గురైపోయి ఆమెతో ప్రశ్నించడం జరుగుతుంది. ఏమని ప్రశ్నించారంటే, ఈ యొక్క సందర్భం ఎలాంటిదంటే నీ కొడుకు చనిపోయాడు, అలాంటి సందర్భంలో కూడా నీవు పరదాని పాటి ఇస్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగినప్పుడు ఆమె అక్కడ చెప్పినటువంటి సమాధానం ఈరోజు ప్రతి సోదరిమణికి మీరు వినిపించండి, ప్రతి సోదరుడు వినండి. ఆమె చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు నేను నా యొక్క కొడుకుని కోల్పోయాను, కానీ నా ఈమాన్, నా సిగ్గు బిడియాన్ని నేను కోల్పోలేదు అని ఆమె అక్కడ సమాధానం ఇవ్వడం జరిగింది. ఇది వారి యొక్క విశ్వాసం,